ఏదైనా కానీ ఇందాక జ్ఞానప్రకాశ్ గారు పాట పాడారు, సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవు భరతమాత పాదాలకు మూవనం ఆమె మోము పైన చిరునంగులం గలగల పరే ఆశలయేరు నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నిగణం మిగిలిందా తన కోసం ఏనాడైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవనం ఆమె మోము పైన తిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతురా కాడ తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగింద ఆనవాళ్ళు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మపార జన్మభూమి వీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవనం ఆమె మోము పైన చిరునవ్వులం ఆమె మోము పైన చిరునవ్వులం ఆమె మోము పైన చిరునవ్వులం చిరునవ్వులం మనందరూ కూడా ఆ భరతమాత పాదాలకు మువ్వల్లాగా ఆమె మోముపై మెదిలే చిరునవ్వుల్లాగా బీడెడ్ ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యుల జీవితాలన్నీ కూడా సుభిక్షం కావాలని వారందరి జీవితాల్లో ఆ భగవంతుడు ఎన్నిమిదిలో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్రయిస్తారో అందరికీ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు బీడియల్లో ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరంగా బీడెల్లకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సందర్శిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ